వెల్కమ్ టు టిఆర్ 9 టీవీ నేను శ్రవంతి. కాంగ్రెస్ బీజేపీ పార్టీలు అసత్య ప్రచారం చేస్తున్నారన్న రాజ్యసభ సభ్యులు బండ ప్రకాష్. సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉప ఎన్నికల నేపథ్యంలో రాజ్యసభ సభ్యులు బండ ప్రకాష్ టీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా ప్రచారం చేయడానికి వచ్చిన సందర్భంగా మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ముదిరాజుల రాజ్యసభ్యులు బండ ప్రకాష్ ని సన్మానించారు. తదనంతరం ఆయన మాట్లాడుతూ అత్యంత దివాలా పార్టీ భారతీయ జనతా పార్టీ అన్నారు. కేంద్రంలో ఒక మాట, రాష్ట్రంలో ఒక మాట మాట్లాడుతోంది భారతీయ జనతా పార్టీ అన్నారు. దివంగత నేత సోలిపేట రామలింగారెడ్డి ఈ నియోజకవర్గానికి ఉన్న అనుబంధాన్ని మర్చిపోయి కాంగ్రెస్ బీజేపీ పార్టీలు మాట్లాడుతున్నారని అన్నారు. దుబ్బాకలో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కొంత జాతీయ పార్టీలన్నీ దీని మీద కేంద్రీకరించుకోవాలి, దీనికి ఒక ప్రాధాన్యత తీసుకొచ్చి వాస్తవంగా ఇప్పటి వరకు జరిగిన ఏ ఉప ఎన్నికల్లో కూడా తెలంగాణ రాష్ట్ర అవినీతి సాధించిన విషయం అందరికి తెలిసిన విషయం ఇక్కడ కూడా తప్పకుండా జనతా బజాయించి విజయాన్ని సాధిస్తామనే విషయాన్ని ఇవాళ జాతీయ రాజకీయాలు కానీ రాష్ట్ర రాజకీయాలు అత్యంత దివాలకు తనతో భారతీయ జనతా పార్టీ అటువైపు కాంగ్రెస్ పార్టీ అసలు వారి యొక్క విధి విధానం లేకుండా అసత్యాలు ప్రచారం చేస్తూ మరి అభ్యర్థి ఇవాళ రామలింగారెడ్డి గారితో ఈ వ్యవస్థకు అనుబంధాన్ని కూడా మర్చిపోయి వారు ప్రచారం చేయడం అనేది అత్యంత శోచనీయమైన విషయం అనేది సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో ఒక మాట తెలంగాణకు వచ్చినాక ఎవరి దుబ్బాకలో ఒక మాట మాట్లాడే విషయం ఈరోజు వాళ్ళకి ఎవరైనా వాళ్ళు పెట్టబోతున్న బిల్లు ఎలక్ట్రిసిటీ బిల్లు మేము మీటర్లు పెట్టాలని అంటలేదు మేము ఇదంటే అసలు బిల్లు చేయమని అంటరావాలంటే అటువంటి బిల్లును ఉపసంహరించుకుంటారా? అటువంటి బిల్లు ప్రజా వ్యతిరేకమైన బిల్లును ఎందుకు తెస్తున్నాము? అంత కార్పొరేటైజ్ చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది వాళ్ళ సమాధానం చెప్పాల్సిన అసలు ఏ వ్యవస్థను కూడా వదిలిపెట్టకుండా మొన్ననే పార్లమెంట్ తెచ్చిన బిల్లు తిప్పి మరి రైతు నేరుగా ఎక్కడైనా అమ్ముకోవచ్చు. ఇవాళ రైతు నేరుగా అమ్ముకోవచ్చు అనేది మీరు దళాల నుంచి మీరు కాపాడాలనే విషయం చెప్తున్నారు. అధికారాలే చిన్నభిన్నం చేయడానికి కేంద్ర ప్రభుత్వం అనేక బిల్లుల్ని ఇవాళ తీసుకొస్తున్న అంశాన్ని మనం అందరం చూస్తున్నాం. రాష్ట్ర సమగ్రతని సమభావితని ఒక ఫెడరల్ స్ఫూర్తి భిన్నంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం అనేక అనేక సన్నా తెచ్చింది. మేము కోరడం మీరు ఏ బిల్లు అయినా తీరండి, అట్లీస్ట్ ఒప్పుకునే వర్డ్ అందులో చట్టంలో ఒక అంశాన్ని ఖచ్చితంగా రాయండి. ఏ ట్రాన్సాక్షన్ అయినా ఎంఎస్పి కంటే తక్కువ ధరకు తిరగడం అనేది చట్టం ఒప్పుకోదనే మాట రాయాలి. ఎంఎస్పి ఉంటుందని ప్రైవేట్ ఇవ్వాలి, ఆ బిల్లు తెచ్చిన రెండు రోజుకి ఎంఎస్పి రేటు చెప్పించామని ప్రజలకు మాయమాట చెప్పారు. మరి ఇటువంటి కార్యక్రమాలు ఎందుకు వచ్చిందో వాళ్ళే చెప్పాల్సి వస్తుంది. రైల్వే ఉంటుంది భారత రైల్వే, ఎప్పుడైనా ఏ రాష్ట్రమైన ఏ దేశమైనా సాహసించారు. ఈ దేశంలో ప్రత్యేకమైన రైల్వే బడ్జెట్ తెలుసు, రైల్వే బడ్జెట్ జనరల్ బడ్జెట్ కంటే ముందు ప్రవేశపెట్టేది. రైల్వే ఛార్జీలు చేస్తారా చేస్తారా కానీ అటువంటి రైల్వే బడ్జెట్కి పొంగలూరుకి రైల్వే బడ్జెట్ మొత్తమే తీసుకొనిచ్చింది, దాన్ని జనరల్ బడ్జెట్లో ఒక పాత్ర తీసింది, దాని వివరాలు కూడా సరిగ్గా చెప్పరు. చివరికి ఎక్కడికి వచ్చిందంటే ఇప్పుడు రైల్వే స్టేషన్ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారు, చివరికి ట్రైన్ కూడా ప్రైవేట్. రైల్వే మీద తక్కువ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తుంది అనేది మనకి దీన్ని బట్టి మనకు అవగాహన లేదు.
శివకాయత్రి ఎంటర్ప్రైజెస్ డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ సబ్మెర్సిబుల్ పంప్స్ మీ గృహ వ్యవసాయ పారిశ్రామిక నీటి అవసరాలకు స్పైరన్ మరియు కోర్సా సబ్మెర్సిబుల్ పంప్స్ మరియు డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ వాటర్ సాఫ్ట్నర్స్ హిమజల్ ఆర్వో ప్లస్ ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైర్స్ శివకాయత్రి ఎంటర్ప్రైజెస్